ఆ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడైన ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో అందరికంటే ఎక్కువ పదవులు అనుభవించింది కూడా ఆయనే. అయితే ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఆయన ఏం చెబితే అదే ఆ రోజుకి ఫైనల్ అన్నట్లు ఉంటుంది వ్యవహారం. నెక్స్ట్ డే ఆయన ఎలా ఉంటారో ఎవరు కనీసం ఊహించడం కూడా ఊహించలేరు. అలాంటి వెరైటీ సార్ లేటెస్ట్ స్టేట్మెంట్ పై పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎల్పీ నేత జానారెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. తన స్టేట్మెంట్స్ తో అందరినీ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారో, అసలు ఆయనే కన్ఫ్యూజన్ లో ఉన్నారో అర్థం కాకుండా తయారవుతోంది పరిస్థితి. ఓసారి వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అంటారు, నేరుగా రాజకీయాల్లో ఉండకపోవచ్చేమో అంటూ ఏవేవో సంకేతాలు పంపుతారు. అలాంటి ఆయన ఇప్పుడేమో కొత్త పల్లవి అందుకున్నారు. తాను ఎక్కడున్నా అధికారంలో ఏ పార్టీ ఉన్నా తనది ముఖ్యమంత్రి స్థాయి హోదానే అంటున్నారు ఆయన. తనకు సీఎంకు ఉండే గౌరవం ఉందని తన స్టైల్లో చెప్పుకొస్తున్నారు. ఓవైపు తెలంగాణలో పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరు వలసపాటు పడుతున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో ఉండే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఆ గందరగోళం చాలదన్నట్లు పెద్ద దిక్కుగా ఉండాల్సిన జానారెడ్డి రోజుకో మాట మాట్లాడుతుండడం వారిని మరింత కన్ఫ్యూజన్ లో పడేస్తున్నట్లు కనిపిస్తోంది. తన వెంట తిరిగిన ఎమ్మెల్యే పార్టీ మార్చేస్తే ఆత్మల వేదాంతం చెప్పిన జానన్న తనకు సీఎల్పీ పదవి వద్దంటూ పార్టీలో కలకలం రేపారు. సొంత అనుచరుడు పార్టీ మారడంతో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, దానిపై రివర్స్ గేమ్ ఆడినట్లు కనిపించినా ఆయన పార్టీ వారితో పదవిలో కొనసాగమని బతిమాలించుకోగలిగారు. ఎంత సీనియారిటీ ఉన్నా ఆయన అసెంబ్లీలో మాత్రం అసలైన ప్రతిపక్ష నేతలా వ్యవహరించిన దాఖలాలు కనిపించవు. ఎంతసేపు నేను నా వ్యవహారాలు అన్నట్లు ఉంటారు కానీ పార్టీ స్థితిగతులను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించరు ఆ పెద్ద ఆయన. తాజాగా సీఎం హోదా అంటూ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎవరికి అర్థం కాకుండా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఆయన. ఎవరు సీఎం అయినా తనకు సీఎం స్థాయిలో గౌరవం ఉంటుందంటే అర్థమేంటో తెలియక కాంగ్రెస్ శ్రేణులు జుట్లు పీక్కుంటున్నాయంట ఇప్పుడు.